हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। करोना वायरस प्रपंच देशालनु वणिकिस्तोंदी। देश प्रजलंता ई महम्मारी भयंतो इल्लकै परिमितमय्यारु। व्यापारालु उद्योगालु वदिलेसि नालुगु गोडल मध्य बिक्कुबिक्कुमंटू कोंदरु दोरिकिंदे ఛాన్స్ అని ఫ్యామిలీతో హ్యాపీగా కాలక్షేపం చేస్తున్నారు మరికొందరు। ఇప్పటికే అన్ని ప్రభుత్వాలు ప్రజలను బయటకు రావొద్దని హెచ్చరిస్తూనే ఉన్నాయి, కానీ కొంతమంది మాత్రం ప్రభుత్వ సూచనలను నిర్లక్ష్యం చేస్తున్నారు। ప్రమాదాన్ని పట్టించుకోకుండా మరిన్ని సమస్యలకు కారణమవుతున్నారు। తాజాగా ఓ సినిమా యూనిట్ అలాంటి పనే చేసింది। ప్రభుత్వాల హెచ్చరిక వినకుండా తమ చిత్ర షూటింగ్ ను కంటిన్యూ చేశారు, సమస్యలను కొని తెచ్చుకున్నారు। వారెవరో కాదు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఆడు జీవితం చిత్ర యూనిట్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోర్దాన్ లోని ఎడారి ప్రాంతంలో జరుగుతోంది। అక్కడ పరిస్థితి బాగోలేవని షూటింగ్ ఆపేయాలని అధికారులు చిత్ర యూనిట్ కి గతంలోనే సూచించారు। అయితే ఊహించిన విధంగా అన్ని టెస్టులు చేయించుకొని షూటింగ్ కొనసాగించారట ఈ టీం। ఇంకా ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేస్తున్నట్లు సమాచారం। ఎడారి ప్రాంతం కావడంతో షూటింగ్ చేయడం సాధ్యమైందని తెలుస్తోంది, ఎందుకంటే ఒంటరి ప్రదేశంలో ఎడారిలో శిబిరాలు నిర్మించుకుని కంటిన్యూ చేశారట। ఇంకా కేవలం ఆ సినిమా చిత్ర బృందం మాత్రమే ఉండటం, చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం వీరికి ప్లస్ అయ్యింది। మొదట్లో ఇండియాకి రావడానికి ప్రయత్నించిన విమానయానం నిలిపివేయడంతో షూటింగ్ అయినా పూర్తి చేద్దామని భావించారట। ఆడు జీవితం అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది మలయాళంలో మోస్ట్ అవైటింగ్ సినిమా। ఇక ఈ సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు। అయితే లాక్డౌన్ లో కూడా షూటింగ్ కంటిన్యూ చేసిన ఇండియన్ సినిమా ఇదొక్కటే అని సమాచారం। మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్।